వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీభుజవాత శుక్రవారం రేణిగుంటకు చేరుకుంది. అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి అంకేరి పుల్లయ్య మాట్లాడుతూ, దేశంలో వామపక్ష ప్రత్యామ్నాయ విధానం రావడం వల్లనే అవినీతి, నిరుద్యోగ వ్యవస్థ లేని పరిపాలన కమ్యూనిస్టుల వల్లనే సాధ్యమని తెలిపారు. 2019 ఎన్నికల్లో వామపక్షాల పార్టీలను అన్ని వర్గాల ప్రజలు బలపరచాలని కోరారు. అందుకే ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈ జాథ సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వందవాసి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరమణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెంచులయ్య, సిపిఐ మండల కార్యదర్శి తులసిరాజన్, మురళి నాగరాజు, సిపిఎం మండల కార్యదర్శి హరినాథ్, ఇస్మాయిల్ నరసింహారెడ్డి, ఐసయ్య, దిలీప్ బాషా, మాజీ వార్డు మెంబర్లు ఈశ్వరి, లత, సాయి, సుజాత, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు కామ్రేడ్ పెంచులయ్య గారిని అంబేద్కర్ గారికి ఫోర్మాలు వేయాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన గత 4 సంవత్సరాలుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉండడం అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఈ జిల్లాలకి అత్యంత ప్రాధాన్యతమైనటువంటిది, ఈ జిల్లాకి ప్రముఖమైనటువంటిది మన్నవరం ప్రాజెక్టుని గుజరాత్ రాష్ట్రానికి తరలించడాన్ని సిపిఐ సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ జీపు జాథా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ జిల్లాలో అనేక సమస్యలు, ప్రజా సమస్యలు పేరుకుపోయినాయి. భూ సమస్యలు, దళిత సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఏ సమస్య పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం గత 4 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్నటువంటి నరేంద్ర మోడీ, చేస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు చేత కాకుండా ఈ రాష్ట్రానికి పంగరామాలు పెట్టినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకోసమే రాష్ట్రంలో రానున్నటువంటి 2019 ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాన్ని వామపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలతో పాటు కలిసి వచ్చేటటువంటి అభ్యుదయ ప్రజాతంత్రవాదులందరినీ కలుపుకొని ఒక మహాకూటమిగా ఏర్పాటు చేసి 2019 ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. అందుకోసం ప్రజలందరూ కూడా సరే ఈరోజు ఇప్పటి వరకు అనేక బూర్జువా రాజకీయ పార్టీలను నమ్మి నారమోసుకొని ఈవేళ నిరుద్యోగంగా మారినటువంటి రాష్ట్రానికి గతి లేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే వామపక్షాలు ఒక నూతన ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఈ ప్రత్యామ్నాయ విధానాల ద్వారా 2019లో వామపక్ష పార్టీల కూటమికి ప్రజలందరూ కూడా బలపరచడం ద్వారా ఒక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి తీసుకురావడానికి, ఈ దేశానికి మంచి భవిష్యత్తును అందించడానికి వామపక్షాలే ప్రధానమైన కీలకంగా మారబోతున్నారు. అందుకు ప్రజలు సహకరించాలని ఈ జీవ జాథా ద్వారా మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి, మోసగించి, వాగ్దానాలు అనేక చేసి అవన్నీ కూడా అమలు చేయకుండా ఈరోజు కొత్త కొత్తగా ప్రజల మీద భారాలు వేయడము, అదేవిధంగా అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. అందువల్ల సిపిఎం సిపిఐ రాష్ట్రంలో ఒకటై ప్రజలకి మేముండమంటూ అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సిపిఎం సిపిఐ ఒక 3 ప్రత్యేకంగా ఏర్పాటై కలిసి వచ్చేటువంటి ఇతర పార్టీలన్నీ కూడా కలుపుకొని ప్రజల ముందుకు పోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క జాతరలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో మన్నవరం వస్తే 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ అలాంటి మన్నవరాన్ని ఈరోజు మోడీ గుజరాత్కి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చేతకాయని చంద్రబాబు నాయుడు గారు చాలా అసమర్థతగా వ్యవహరిస్తున్నారు. అదేమంటే కొత్త పరిశ్రమలు తీసుకుని వస్తారంటున్నాడు. ఆ కాంట్రాక్ట్ అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు 100, 200, 300, 400 వచ్చేటువంటి ప్రైవేట్ పరిశ్రమల కన్నా కూడా ఒక నేషనల్ పరిశ్రమ మన్నవరం అనేది అవసరము. కాబట్టి దీనికోసము గట్టిగా పోరాడతాము. మన్నవరం వచ్చేంతవరకు పోరాటం ఆగదు.
దీనికోసం ప్రజలందరినీ కూడా చేతనంతో పరిచి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని సిపిఎం సిపిఐగా భావించుకొని యాత్ర చేస్తున్నాం.